देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम, मैं जफर खान सिटी इंडिया न्यूज में आप सभी का इस्तकबाल करता हूं। संगारेड्डी जिले के आबकारी अहदेदारों ने जहीराबाद के पास एक बड़ी कार्रवाई करते हुए एक कोयले से लदी लारी को जब्त कर लिया। दरअसल इस लारी में कोयले के नीचे गांजा रखकर रियासत में तस्करी की जा रही थी। बावासुख जराए के इतला पर महकुमा आबकारी के अहदेदारों ने इस लारी को रोका और तलाशी पर गांजा बरामद हुआ। इस तरह 600 किलो गांजा इस लारी से बरामद हुआ। ब्यूरो रिपोर्ट सिटी इंडिया न्यूज। ఆరు వందల కిలోల రైగాంజా కూడా 300 ప్యాకెట్స్లో ఉంది. వీటిని 25 ప్లాస్టిక్ సంచుల్లో నింపి 2.1 టన్స్ బొగ్గు కింద వేసి, అంటే కన్సీల్ చేశారు, వీటిని హైడ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ బొగ్గును విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టులో నింపారు. ఈ యొక్క డ్రైగాంజాను ఏజెన్సీ ఏరియా విశాఖపట్నం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్నారు. దీన్ని మహారాష్ట్ర లాతూర్కు రవాణా చేయడానికి అని చెప్పి ఉద్దేశించింది. దీంట్లో మనకు మానవత జైపాల్ అనేటువంటి వాడు, మన జిల్లాకు చెందినటువంటి వాడు, దొరికిన వాళ్ళలో అతను మేఘాతండ నాగిలిగిత మండలం ఇరక్పల్లికి చెందినవాడు. మిగిలినటువంటి 4 ముత్తాయిలు కూడా మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందినవాళ్ళు. దీని వెనుక ఉన్నటువంటి మిగిలిన సప్లయర్స్ని కూడా మేము అతి త్వరలోనే వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో తేల్చింది, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పట్టుకున్నటువంటి గంజాయి విలువ 1.5 కోట్లు, 600 కిలోలు. మరి అదేవిధంగా లారీ విలువ ఒక 20 లక్షలు ఉంటుంది. టోటల్ సీజర్ 1.7 క్రోర్స్కి టోటల్గా వస్తుంది. ఇదిదాకా ఈ బొగ్గు కూడా 2.1 టన్స్ ఆఫ్ కోల్ అనేటువంటిది ఉన్నది. దీని విలువ తర్వాత దీన్ని ఆక్షన్ చేయడం ద్వారా కోర్టుకు సమర్పించడం జరిగింది. దీన్ని మొత్తం ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఏరియా నుంచి మహారాష్ట్రకు సప్లై చేస్తున్నారు. ఇది కామన్గా వెహికల్ వాహనాల తనిఖీలోనే దొరికింది మనకి. तो नाज़रीन, ये थी अब तक की अपडेट्स। ज़्यादा अपडेट्स देश और दुनिया से जानने के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।